హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. నా పేరు విష్ణువర్ధన్, ఐఎమ్ యువర్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ కోచ్. సో గాయస్, నేను వీడియోస్కి మధ్యలో గ్యాప్ చాలా వస్తుంది, ఎందుకంటే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. అండ్ కొన్ని ఏంటంటే, వీడియో షూట్ చేయడానికి మనకు ఎవరు లేరు కొన్ని రోజులు. అండ్ కొన్ని రోజులు దరిద్రం ఏంటంటే, నా మొబైల్ డిస్ప్లే పోయింది. మళ్ళీ కొత్తగా ఒక 500 పెట్టి మళ్ళీ మొబైల్ డిస్ప్లే అయిపోయించుకుని మళ్ళీ ఈరోజు షూట్ చేస్తున్నాను. దాదాపు 1 మంత్ దాటినట్టుంది నేను వీడియో అప్లోడ్ చేసేసి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గాయస్, నేను ఒక స్కెడ్యూల్ ఇచ్చేసాను వీడియో పెట్టడానికి, బట్ నాకు పెట్టడానికి కుదరలేదు. చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. న్యాచురల్ క్యాలమిటీస్ ఏమైనా జరిగితే కనుక నాకు సంబంధం లేదు. జస్ట్ లైక్ మొబైల్ పోయింది, ఐ మీన్ మొబైల్ డిస్ప్లే పోయింది, ఇంకొక వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు అట్లా అనమాట. సో ఇట్లాంటివి ఏమైనా జరిగితే కనుక నేను ఏమి చేయలేను, బట్ రెగ్యులర్గా నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తుంటాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి నీ కిక్ అనమాట. ఈరోజు వెనస్డే, స్కెడ్యూల్ ప్రకారం ఈరోజు మనకి నీ కిక్ బాక్సింగ్ ట్రైనింగ్. కిక్ బాక్సింగ్ ట్రైనింగ్లో ఈరోజు ట్రైనింగ్ వచ్చేసరికి నీ కిక్స్, అంటే నీ దీంతో ఎట్లా కొట్టాలి, కిక్ బాక్సింగ్ నీ కిక్స్ ఎలా ఉందా అని మీరు అనుకోవచ్చు. బట్ కొన్ని మార్షల్ ఆర్ట్స్ జస్ట్ లైక్ ముయ్తాయిలో నీతో కొట్టచ్చు అనమాట. అట్లాగే కిక్ బాక్సింగ్లో వచ్చేసరికి టోర్నమెంట్లో 2 types ఆఫ్ స్పోర్ట్స్ ఉంటాయి, తతమీ స్పోర్ట్, రింగ్ స్పోర్ట్. వీటి గురించి నేను మళ్ళీ చెప్తాను. రింగ్ స్పోర్ట్లో వచ్చేసరికి ఒక ఈవెంట్లో నీ కిక్ అనేది ఎలా యూజ్ చేయొచ్చు అనమాట, రింగ్ మీద నీతో కొట్టడానికి. ఓకే, సో ఈ ఈవెంట్స్ గురించి నేను మళ్ళీ చెప్తాను, ఆర్ఎల్స్ వీడియో లాస్ట్లోనే చెప్తాను, కుదిరితే వీడియోలు ఎంత అవ్వకపోతే కనుక. ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు నీతోటి ఎట్లా కొట్టచ్చు కొన్ని పాయింట్స్తో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, జస్ట్ నార్మల్ ఈ నీ కిక్ అనమాట. ఇది కదా, నీతో ఎక్కడ కొడతాం మనం, ఇది పార్ట్ కదా. ఫస్ట్ నార్మల్గా దీంతో కొట్టచ్చు, ఈ పార్ట్తో కొట్టచ్చు. మనకి ఫేస్కి కానీ బాడీకి కానీ అటాక్ చేసేటప్పుడు చూసుంటారు కదా ఇట్లా, దీంతో అంటే దీంతో మేబీ దీంతోనే కాదు, దీంతో కూడా కొట్టచ్చు, ఇట్లా కొట్టచ్చు లేదా ఇట్లా కొట్టచ్చు. ఓకే, నీతో ఎందుకంటే యాక్చువల్లీ లెగ్ బోన్స్ అనేవి బాడీలో చాలా స్ట్రాంగెస్ట్ బోన్స్ అనమాట. ఈ ఫీమర్ కానీ ఈ షిన్ బోన్ కానీ, దానికి దీనికి ఇది మధ్యలో ఉండే ఒక జాయింట్, ఇది చాలా హార్డ్గా ఉంటుంది నీ. బట్ మనం దెబ్బతగిలి తట్టుకోలేం, కానీ ఎవరినైనా కొట్టామంటే కనుక అపోనెంట్కి చాలా హార్డ్గా ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ నీ కిక్ అనేది చాలా డేంజర్. ఓకే, చూసి వాడండి. ఒకవేళ మీ అపోనెంట్స్ మీకన్నా వీక్గా ఉంటే కనుక ఈ నీ కుక్ కొడితే అతనికి బోన్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి, అపోనెంట్స్ చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో జాగ్రత్తగా వాడండి నీ కిక్ని, ఎక్కడ వాడాలో తెలుసుకుని వాడండి. ఓకే, గొడవల్లో సెల్ఫ్ డిఫెన్స్ టైమింగ్స్లో కనుక జాగ్రత్తగా యూజ్ చేయండి. ఒకవేళ అపోనెంట్కి ఏదైనా గట్టిగా దెబ్బతింటే పోలీసులు మీ మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంది, ఐ మీన్ పోలీస్ కేసు కంప్లైంట్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చలో ఇప్పుడు నీ కిక్ని ఎట్లా కొట్టాలో చూసేద్దాం. గాయస్, ఇప్పుడు మనం నీ కిక్స్ ఎట్లా కొట్టాలో తెలుసుకుందాం. నీ కిక్స్ చాలా డేంజరస్ కిక్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు నీ కిక్స్ వచ్చేసరికి ఫస్ట్ ఏ కిక్ అయినా సరే ఏదైనా సరే ప్రాక్టీస్ చేసి లెఫ్ట్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే మనకు లెఫ్ట్ లో పవర్ తక్కువ ఉంటుంది, రైట్ లో పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైట్ ఆటోమేటిక్ గా బాగానే వచ్చేస్తుంది, లెఫ్ట్ రాదు. సో లెఫ్ట్ తో ఫస్ట్ స్టార్ట్ చేయండి ఏ కిక్ అయినా. నార్మల్ గా మనం కిక్ రైజెస్ కి ఎట్లా చెప్పాం, బ్యాక్ పెట్టుకుని కొట్టమన్నాం కదా, రైజ్ చేయాలన్నప్పుడు కానీ కొట్టాలన్నప్పుడు కానీ. ఇది కూడా అట్లాగే బ్యాక్ పెట్టుకుని కొట్టారంటే కనుక మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, సో ఇది స్టార్టింగ్ ఫస్ట్ బేసిక్ నీ కిక్ అనమాట. ఇది ఎక్కడ కొట్టచ్చు అంటే మనకి అబ్డోమెన్ కొట్టచ్చు, ఎదర్ ఫేస్ కి కొట్టచ్చు. ఫేస్ కి కొట్టేటప్పుడు కనుక మన అపోనెంట్ హెడ్ ని పట్టుకుని కిందకు లాగాల్సి ఉంటుంది. అదే బాడీకి అనుకోండి, జస్ట్ ఇట్లా కొట్టచ్చు అనమాట. చూడండి, జస్ట్ సింపుల్, మీరు ఇట్లా ఇది చూడండి, మళ్ళీ చూడండి ఈ యాంగిల్ అనమాట. చాలా మంది ఇట్లా కొడుతుంటారు, ఇట్లా కొడితే తగలదు అపోనెంట్కి, ఎందుకంటే అది పవర్ ఉండదు, జస్ట్ పైకి లేపుతుంది. మీకు లేపడానికి పవర్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఎట్లా కొట్టాలంటే చూడండి, ఒక లెగ్ మీరు ఏ లెగ్ అయితే కొట్టాలనుకుంటున్నారు లెగ్ బ్యాక్ పెట్టుకొని గార్డ్ పెట్టుకొని ఇట్లా అనండి. ఇట్లా ఎందుకు పెట్టమన్నానంటే ఇట్లా పెట్టి ఇట్లా అంటే మీకు బ్యాలెన్స్ కుదురుతుంది. చూడండి, ఇట్లా కొడితే మీకు బ్యాలెన్స్ రాదు, ఎంత వెనక్కి బెండైనా. అదే ఇట్లా అన్నారు అనుకోండి మీకు బ్యాలెన్స్ వస్తుంది. ఓకే, అందుకని చెప్పేసి ఇట్లా అనేసి కొట్టండి. జస్ట్ మళ్ళీ చూడండి నా బాడీ పోస్చర్ చూడండి ఒకసారి, 1 దీన్ని డౌన్ కిందకి అంటూ కొట్టాలి, 2 చూడండి ఈ పర్సన్ మీద నేను ఎట్లా కొట్టాలో చూపిస్తాను. ఓకే చూడండి, ఈ పర్సన్ ఇక్కడ ఉన్నారు, ఈ పర్సన్ నేను ఎట్లా కొట్టాలి చూడండి, ఇట్లా కొట్టాలి, ఇట్లా కొడితే తగులుతుంది ఈ పర్సన్కి. లేదా నేను నార్మల్గా ఎట్లా కొడతాను చూడండి, ఇట్లా కొట్టారనుకోండి అక్కడ దాకా వెళ్ళడానికి నాకు పవర్ సరిపోతుంది, అక్కడ పవర్ అయిపోతుంది. ఓకే, అందుకని చెప్పేసి మనం ఎట్లా అనుకోవాలండి, ఇట్లా పట్టుకొని ఇట్లా అనాలి. ఓకే కరెక్ట్గా చూడండి, ఇట్లా పెట్టుకొని ఇట్లా అన్నాను చూడండి. ఇది కిందకన్నా అనండి, ఒక లెగ్ అయినా సరే ఒక హ్యాండ్ అయినా సరే మీకు పవర్ వస్తుంది. చూడండి మళ్ళీ చూడండి,
మళ్ళీ ఇప్పుడు ఇట్రా, ఇప్పుడు రైట్ చూడండి, రైట్ ఎట్లా కొట్టినాం, చూసారా ఇది అనమాట. అండ్ ఇప్పుడు ఫేస్కి ఎట్లా కొట్టాలో చూద్దాం. అపోనెంట్ ఫేస్కి ఎట్లా కొట్టాలి, నేనేం చెప్పాను ఇందాక ఫేస్ పట్టుకుని కిందకి లాగాలని చెప్పాను కదా, ఎందుకంటే హెడ్ దాకా వెళ్ళదు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే అపోనెంట్ ఒక్క తలని ఇట్లా క్యాచ్ చేసి కిందకి ఇట్లా తీసుకురావాల్సి ఉంటుంది. ఓకేనా, తలని అపోనెంట్ తలని మనం పట్టుకోవడం వల్ల అపోనెంట్ తల మనకు సపోర్ట్ దొరుకుతుంది, ఒకటి కింద మన వెనక్కి పడకుండా, అండ్ ఇంకోటి అతని తల మనకి దగ్గరికి లాక్కోగలం. మళ్ళీ చూడండి స్టార్టింగ్ నుంచో, అపోనెంట్ తల పట్టుకున్నాను నేను, చూడండి నేను కిందకి లాక్కున్నాను. ఓకే, నాకు సపోర్ట్ దొరికింది నేను కింద పడకుండా, అండ్ అపోనెంట్ నాకు దొరికాడు. ఓకే ఓకే, ఇట్లా అనమాట మనం బాడీకి ఫేస్కి నీకి కొట్టచ్చు. ఓకే, ఇప్పుడు దీన్నే జంప్ చేసి ఎట్లా కొట్టాలో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ జంప్ చేసి నీకి ఎట్లా కొట్టాలంటే జస్ట్ చూడండి, ఎయిర్ లో చూపిస్తాను చూడండి, పక్కెళ్ళి రైట్ చేసి చూపిస్తాను చూడండి, ఫస్ట్ 1 2. ఓకే, మళ్ళీ చూడండి ఇట్లా కొట్టచ్చు. ఇది డబల్ అనమాట, దీంతో కొడుతున్నట్టు మనం చూపించి దీంతో కొడతాం. ఓకే, ఇది ఒక నార్మల్గా చూడండి, ఈ చెట్టు మీద చూపించు ఒకసారి, కెమెరా టర్న్ చేసుకో చూడండి ఇట్లా. నేను దీన్ని కొట్టే నాకు మోకాలు పోతుంది చూడండి, జస్ట్ సింపుల్ ఇట్లా ఇట్లా. లేకపోతే నేను ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేస్తాను, నేను పాతది ప్రాక్టీస్ చేస్తుంది, ఆ క్లిప్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఇట్లా మనం కొట్టచ్చు జంప్ కిక్, అండ్ ఇందులో డబల్ జంప్ కిక్ ఉంటుంది ఇట్లా అనమాట. అంటే దీంతో మనం కొడుతున్నట్టు కొట్టి దీంతో కొడతాం. ఓకే, ఇది పవర్ వస్తుంది. ఇప్పుడు మనం బాడీకి నార్మల్ స్టాండింగ్ పొజిషన్లో నీ కిక్ చూసాం, అండ్ హెడ్కి స్టాండింగ్ పొజిషన్లో ఎట్లా కొట్టాలో చూసాం. ఇందులో కూడా మనం బాడీకి, ఇప్పుడు నేను చూపించిన జంప్ కిక్స్లో కూడా బాడీకి హెడ్కి కొట్టచ్చు. అండ్ ఇదే దీన్నే నేను కుదిరితే పంచింగ్ బ్యాగ్ మీద చేసి చూపించడానికి ట్రై చేస్తాను. నిన్న ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో అవైలబుల్గా లేదు, రేపు మార్నింగ్ నెక్స్ట్ వీడియోలో నేను ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడేసరికి మనం నీకిని ఇంకొక విధంగా ఎట్లా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇక్కడ ఉంటే సరిపోతుందా, రికార్డ్ అవుతుందా, నూరా ఈ నీకిని ఇంకొక చోట ఎక్కడెక్కడ కొట్టచ్చు అంటే, ఒకటి మెయిన్ సెన్సిటివ్ పార్ట్ మెన్లో గ్రైన్స్ పార్ట్ చూడండి, ఈ గ్రైన్స్లో కొట్టచ్చు, చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆర్ఎల్స్ సైడ్ కిక్ అపోనెంట్కి ఒక థై మీద కొట్టచ్చు మనం, ఈ పార్ట్ థై ఉంది కదా, థైలో కొట్టచ్చు చూడండి, చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది గాయస్, ట్రస్ట్ మీ. బట్ మీరు బాగా ప్రాక్టీస్ చేసి కొడితే తప్ప, నార్మల్గా టెక్నిక్తో కొడితే తప్ప, ఎట్లా పడితే అట్లా కొట్టారనుకోండి తగలదు. ఓకే, దానికి నేనే ఎక్స్పీరియన్స్ అనమాట, నన్ను ఒక పర్సన్ అటాక్ చేశాను ట్రై చేశాడు ఒక ఫైట్లో, సో నేను వాళ్ళని అటాక్ చేయలేదు, అంటే నేను అటాక్ చేస్తే వాళ్ళు డ్యామేజ్ అవుతుందని చెప్పేసి, బట్ అతను ఏం చేశారు అంటే అట్లా పడితే అట్లా కొడుతున్నారు కుదరట్లేదు, నేనే అపోనెంట్ని ఇట్లా కాదు నేను కొట్టాను, అతనికి మూతి పళ్ళు రాలిపోయాయి. ఓకేనా, ఎందుకంటే అతని టెక్నిక్ చేత కాదు, నీతో ఎట్లా కొట్టాలో మనకి టెక్నిక్ చేతవు, ఎట్లా కొడుతుంది ఎట్లా కొడితే తగులుతుంది అని చెప్పేసి. ఓకే, టెక్నిక్తో కొడితే ఏదైనా సరే ఈజీగా అయిపోతుంది. ఓకేనా, మీరు చాలా చూసుంటారు ఫైటింగ్ టెక్నిక్స్, ఫైట్స్ అవి మీరు ట్రై చేస్తారు, ఎందుకంటే వాటి టెక్నిక్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఒకటి ఉంటుంది, ఆ టెక్నిక్తో చేస్తే కనుక మనకి ఏదైనా ఈజీ అయిపోతుంది. ఆ టెక్నిక్ నేను మీకు చెప్తున్నాను ఇక్కడ. ఓకే, తెలుగులో ఎవరు చెప్పట్లేదు. ఓకే, సో ఈ వీడియోస్ నచ్చితే కనుక మనం లైక్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక టెక్నిక్ చూద్దాం, మనం గ్రైన్స్కి థైస్కి చూసాం కదా, అండ్ ఇంకొక పార్ట్ రిప్స్లో కూడా కొట్టచ్చు చూడండి. నార్మల్ గాట్ లాగా పెట్టు, పైకి పెట్టుకో, లేదా నార్మల్ హ్యాండ్స్ ఇట్లా పెట్టు సైడ్కి, ఇట్లా పెట్టు, ఇట్లా ఉన్నారు కదా, ఈ పార్ట్లోకి ఎట్లా కొట్టచ్చు చూడు, చూసారు కదా గైస్ ఎట్లా తగులుతుందో. మళ్ళీ మళ్ళీ లేదా సారీ ఇట్లా అనమాట గైస్, చాలా హార్డ్గా తగులుతుంది ఈ టెక్నిక్ వచ్చేసరికి. ఇది గైస్, ఈ టెక్నిక్ వచ్చేసరికి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది రిప్స్లో ఎట్లా కొట్టాలనేది. గైస్ ఇది నేను ఈ వీడియోని షార్ట్ చేసి చెప్దామని ఫిక్స్ అయ్యాను.
లాంగ్ లెంత్ వద్దు అని చెప్పేసి లాంగ్ లెంత్ చెప్తుంటే మీకు ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ ఇప్పుడు మనం ఎట్లా అటాక్ చేయాలి చూసారు కదా, దీనికి డిఫెండింగ్ చూద్దాం. డిఫెండింగ్ వచ్చేసరికి మనం నీ కదా కింద నుంచి కొడతాం కదా, దీన్ని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి? ఒకవేళ గాడ్ పెట్టినా కానీ ఒపోనెంట్ గాడ్ పెట్టి ఒకవేళ అపోనెంట్ గాడ్ పెట్టినా కానీ చూడండి, మనమే అది మనమే అనుకోండి, మనం గాడ్ పెట్టినా కానీ చూడండి అపోనెంట్ ఎట్లా ఇట్లా కొడితే ఇది ఓపెన్ అయి ఉంటుంది, ఓకేనా? తగలదు. ఒకవేళ అపోనెంట్ ఆపుకోగలిగితే కానీ, మనం ఆపుకోగలిగితే నీతో ఆపుకుంటాం, సారీ దీంతో ఆపుకుంటాం అనమాట, మోచేతితోటి పెట్టు ఒకసారి కొడతాం ఇట్లా ఆపుకుంటాం. బట్ అది మిస్ అయితే కనుక బాడీలోకి తగులుతుంది. దీన్ని ఎట్లా ఆపుకోవాలి చెప్పారు కదా, మనం ఏదైనా సరే పంచ్ కానీ కిక్ కానీ వస్తాం ఫస్ట్ మనం అలర్ట్గా ఉండాలి. అపోనెంట్ ఏది కొట్టగలుగుతుందో ఫస్ట్ మనం చూస్తుండాలి. ఓకే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎట్లా మనం దీన్ని బ్లాక్ చేసుకోవాలనేది. అటాక్ చే చూసారా, మనం గాడ్ పెట్టుకుని ఉంటాం కదా, మనం ఎప్పుడు గాడ్ ఓపెన్ చేసి ఉంచాం, ఎప్పుడు గాడ్ పెట్టుకునే ఉంటాం కాబట్టి అపోనెంట్ కొడుతున్నప్పుడు కమన్ అటాక్, కమన్ అటాక్, మళ్ళీ స్పీడ్గా హ్యాండ్స్ ఉన్నాయి కదా, మన హ్యాండ్స్ దీంతో కాకుండా ఈ హ్యాండ్స్ కొడుతున్నప్పుడు జస్ట్ సింపుల్ చూడండి ఇట్లా అనమాట. ఇట్లా అన్నప్పుడు ఫేస్ ఓపెన్ అవుతుంది కదా మీరు అనుకోవచ్చు, ఎందుకంటే నీకి కొట్టినప్పుడు అపోనెంట్ ఇంకోటి కొట్టలేడు, పంచెస్ కొట్టలేడు, ఎందుకంటే వీటికి ఇట్లా కొడితే కనుక పవర్ ఉండదు, ఫస్ట్ అందదు కూడా మనిషికి, ఒకవేళ అందినా కానీ తగలదు, ఎందుకంటే పంచ్ కొట్టేటప్పుడు బాడీ మొత్తం యూజ్ చేయాల్సి వస్తుంది కదా మనం. బట్ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకోటి కొట్టడానికి అవ్వదు, ఒక కాలు గాల్లో ఉంటుంది కదా. మళ్ళీ చూడండి సేమ్ ఫేస్ కూడా అంతే, మన తలను పట్టుకుని లాగుతాడు, తల పట్టుకుని లాగు చూడండి, మళ్ళీ మళ్ళీ చూసారా ఇట్లా గైస్, ఇట్లా దీన్ని మనం బ్లాక్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినప్పుడు అటాకింగ్స్ ఇప్పుడు డిఫెండింగ్స్ కూడా జరిగాయి. నేను మీకు కుదిరితే నెక్స్ట్ వీడియోలో నేను పంచింగ్ బ్యాగ్ మీద పెట్టేసి చూపిస్తాను, ఓకే ఎట్లా కొట్టాలి పంచింగ్ బ్యాగ్ మీద నీ కిక్స్ అనేవి. ఓకే సో గైస్ ఇది ఇవాల్టి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏమైనా నచ్చలేదో కామెంట్ చేసి చెప్పిన తర్వాత అట్లాగే కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి టైప్ చేసి పెట్టండి. మీకు ఏ కిక్ అంటే బాగా ఇష్టం, ఏ కిక్ ఎఫెక్ట్గా చూపిస్తుంది, నీ కిక్కా స్ట్రైట్ కిక్కా లో కిక్కా ఇట్లా ఏ కిక్స్ మీకు ఎఫెక్ట్గా చూపిస్తుంది, మీకు కిక్ బాక్సింగ్ ఇష్టమా బాక్సింగ్ ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చేయండి, మెన్షన్ చేయండి, నేను అక్కడి నుంచి నేను రిప్లై ఇస్తుంటాను, ప్రతి ఒక్కరికి హార్ట్ అయితే ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ కనుక నన్ను అడగాల్సి వస్తే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయిపోండి, కోచ్ _విష్ణు, ఆర్ ఎల్స్ టెలిగ్రామ్లో కూడా మన ఛానల్లోకి లాగిన్ అయి జాయిన్ అయిపోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి రెండు ప్రొవైడ్ చేస్తాను. ఓకే సో గైస్ ఒకవేళ కనుక నేను చెప్తున్న క్లాసెస్లో మీకు చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే మనకి స్టూడియో ఏం లేదు ఇన్బిల్డ్గా, ఐ మీన్ సో ఇంటి దగ్గర కానీ ఇక్కడ చెప్పడానికి స్టూడియోస్ ఏమీ లేవు, అందుకని చెప్పేసి నేను అవుట్డోర్లో షూట్ చేయాల్సి వస్తుంది వీడియోస్ అనేవి. సో ఇక్కడ గ్రౌండ్లో ఓపెన్ గ్రౌండ్లో మనం షూట్ చేస్తుంటాం, మిగతా ఎక్కడికి వెళ్ళినా కానీ డిస్టర్బెన్సెస్ నాయిసీగా ఉంటాయి, ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు, అందుకని చెప్పేసి ఈ గ్రౌండ్లో షూట్ చేస్తాను. ఇదంతా మనం క్లీన్ చేయాలని చెట్టుపక్కల చెట్లు అన్నీ ఉంటాయి, వాటి వల్ల ఈ డస్ట్ అనేది ఉంటుంది. సో మీకు కనుక నాయిస్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా కానీ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, ఇక్కడ నుంచి ప్రతి వీడియో రెగ్యులర్ షూట్ చేయడానికి ట్రై చేస్తుంటాను, చెప్పాక షెడ్యూల్ ప్రకారమే వస్తాను అండ్ మీకు ఇంకా మంచి మంచి నాలెడ్జ్ మంచి మంచి గేమ్ గురించి చెప్తాను. సో ఇది గైస్, అండ్ నేను ఒక సమ్మర్ క్యాంప్ అనేది పెడుతున్నాను May 1st నుంచి 31st వరకు, ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సమ్మర్ క్యాంప్, ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి సమ్మర్ క్యాంప్ జరగలేదు, చాలా పెద్ద సమ్మర్ క్యాంప్, సర్టిఫికేషన్స్ కూడా ఇస్తాను వీటికి, మీరు కనుక జాయిన్ సర్టిఫికేషన్ కూడా ఇస్తానని చెప్పాను కదా. సర్టిఫికేట్ వల్ల లాభం ఏంటంటే మీరు ఓన్గా మీ కిక్ బాక్సింగ్ క్లాసెస్ అనేవి రన్ చేసుకోవచ్చు, మీరు సొంతగా కిక్ బాక్సింగ్ క్లాసెస్ చెప్పుకోవచ్చు. సో నేను మీకు ఆ పర్మిషన్ కూడా ఇస్తాను, స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అవన్సర్ ఎక్కడి నుంచి రావచ్చు, ఒకవేళ మీరు బయట ప్లేస్ ఒంగోలు నుంచి కాకుండా బయట ప్లేస్ నుంచి వచ్చే పని అయితే మీకు ఫుడ్ ప్లస్ అకామిడేషన్ కూడా మేము అరేంజ్ చేస్తాం, దానికి హాస్టల్స్ తీసుకుంటున్నాం, పీజీస్ హాస్టల్స్ కానీ. సో మీరు అక్కడ ఉండొచ్చు, వాటి ఫీజు ఎంతో కూడా ఉండదు, 3500 వాటికి ఉంటుంది, బట్ మన క్లాస్కి వచ్చేసరికి మీరు ఫుడ్ అకామిడేషన్ మీరు చూసుకుంటారు, నాకు ప్రాబ్లం లేదు. మన క్లాస్లో కనుక రావాలంటే జస్ట్ 1300 గ్యాస్ 1299 రూపీస్ అనమాట ప్రైస్ వచ్చేసరికి, ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి. మీరు బయట ఎక్కడికి వెళ్ళినా కానీ మినిమం 1000స్లో తీసుకుంటారు, జస్ట్ 5000 మినిమం 5000 ఉంటుంది, 10000 ఉంటుంది, ఎందుకంటే సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేయరు వాళ్ళు, మళ్ళీ మన స్టేట్ నుంచి అఫీషియల్ మన అసోసియేషన్ ఏషియన్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్స్ నా సిగ్నేచర్ తోటి, మన ప్రెసిడెంట్ గారు ఆనరబుల్ ప్రెసిడెంట్ గారి సిగ్నేచర్ తోటి నేను మీకు ఆ సర్టిఫికేట్ని అందజేస్తాను. అండ్ కుదిరితే నేను మీకు బెల్ట్స్ కూడా ఇస్తాను, ట్రైనింగ్ రావడం వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది, 1 మంత్లో ఒరిజినల్ బాక్సింగ్ ప్లస్ కిక్ బాక్సింగ్ నేను నేర్పిస్తాను, బాక్సింగ్ కిక్ బాక్సింగ్ సెల్ఫ్ డిఫెన్స్ వెయిట్ లాస్ టెక్నిక్స్ మొత్తం నేను ఏవైతే యూట్యూబ్లో చెప్తాను మొత్తం అవి మీకు 1 మంత్లో నేర్పించేస్తాను, మంచి ఒక మంచి ఫైటర్గా రెడీ చేసి మిమ్మల్ని బయటకు పంపిస్తాను. ఓకే గైస్ సో ఇది మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక
మన టెలిగ్రామ్ ఛానల్ ఛానల్లోకి వచ్చేసరికి నన్ను కాంటాక్ట్ అక్కడ చెప్పచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చెప్పచ్చు. ఓకే అండ్ ఇది గైస్, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో. బై.